నెక్స్ట్ టైం వచ్చే ఎస్ఎస్సీ జీడీ లో జాబ్ సాధించాలనుకుంటున్నారా, నేవీలో జాబ్ సాధించాలనుకుంటున్నారా, అలా ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, కోస్ట్ గార్డ్ వీటన్నిటిలో జాబ్ సాధించడం మీ లక్ష్యం అయితే ఈఎఫ్జే యాప్ ఒకటే నీకైతే బెస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. ఫస్ట్ యానివర్సరీ స్పెషల్ 50% డిస్కౌంట్ ఆఫర్ మీ సొంతం. ఈఎఫ్జే యాప్ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే మా ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ మరియు పారామిలిటరీలో ఉద్యోగాలు సాధించిన మా విద్యార్థులు శివకుమార్, నేవీ ఎస్ఎస్ఆర్, నవీన్, కోస్ట్ గార్డ్ జీడీ, వంశీ, శివకుమార్, దీక్షిత్, నేవీ ఎంఆర్, ఇంకా మరెందరు ఆర్మీ మరియు ఇతర వాటిలో ఉద్యోగాలు సాధించారు. అలాగే ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి వాటి ఫలితాల కోసం వేచి చూస్తున్న మా విద్యార్థులు ఎందరో ఉన్నారు. కేవలం అతి తక్కువ ఫీజుతో ఆఫ్లైన్ కోచింగ్లకు మించి బెస్ట్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్, డైలీ అండ్ గ్రాండ్ టెస్ట్, ప్రీవియస్ పేపర్స్, స్టడీ మెటీరియల్స్, అసైన్మెంట్స్, ఇంకా మరెన్నో. జాబ్ సాధించాలనే పట్టుదలతో సిన్సియర్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే యుఎఫ్జే యాప్ ఒక్కటే నీకు సరైనది. 50% ఆఫర్ కోసం యుఎఫ్జే యాప్ 50 అనే కూపన్ కోడ్ ను యూజ్ చేయండి. ఈ ఆఫర్ December 23 నుండి December 31 వరకు మాత్రమే. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే ప్లే స్టోర్ లేదా ఐఓఎస్ నుండి యుఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సు తీసుకుని ఈ రోజే నీ ప్రిపరేషన్ ను మొదలు పెట్టు. పూర్తి వివరాలకు 7674924416 ను సంప్రదించండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డైలీ కూడా ఫాలో అండి, మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, చాలా మంచి విషయం ఏంటంటే, మన యొక్క యూఎఫ్జే యాప్ అనేది స్టార్ట్ చేసి మనకి ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ అయితే అయిపోతుంది December 25 అనమాట. సో ఈ యొక్క యానివర్సరీ స్పెషల్ గా మన యొక్క యూఎఫ్జే యాప్ నుండి 50% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి కోర్సు పై. ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే యూఎఫ్జే యాప్ 50 అనే కూపన్ కోడ్ అయితే యూజ్ చేయండి. సో ఆ కూపన్ కోడ్ యూజ్ చేసి మీకు 50% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మీరైతే కోర్సెస్ అయితే తీసుకోవచ్చు. అయితే ఈ కోర్స్ వల్ల యూజ్ ఏంటి అనేది చెప్తాను. దీని వల్ల యూజ్ ఉన్న వాళ్ళు చాలా మంది సబ్జెక్ట్ నేర్చుకున్న వారు అయితే చాలా మంది అయితే ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ మనం ఆల్రెడీ గతంలో అయితే డిస్కస్ చేసాము. సో ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ యొక్క యాప్ గురించి చెప్పాలి అని అంటే, జస్ట్ సింపుల్ గా చూడండి, మనకి నిన్ననే వచ్చినటువంటి నేవీ ఎస్ఎస్ఆర్ లలో మనకి రిజల్ట్ అయితే వచ్చేసింది. సో మనకి ఆల్ ఇండియా లెవెల్ లో ఉన్న రిజల్ట్ లలో మనకి తక్కువ పోస్టులలో ఎక్కువ ఉన్న కాంపిటీషన్ అయినప్పటికీ జస్ట్ మన ఆన్లైన్ కోచింగ్ తీసుకున్న ద్వారా 2 మెంబర్స్ క్వాలిఫై అయిపోయారు. నావీ క్వాలిఫై కావడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అనమాట. రిజల్ట్ కనుక చూసుకున్నట్లయితే బయట మనం తీసుకునే ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లలో కనుక చూసుకున్నట్లు కంపేర్ చేస్తే మనకి రిజల్ట్ అనేది 100% అనమాట రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇదేంటి అని అంటే, కోచింగ్ అనేది చాలా మంది తీసుకుంటారు, బట్ అది సీరియస్ గా తీసుకుని సిన్సియర్ గా ప్రిపేర్ అవుతారు చూసారా, వాళ్ళు గెటిన్ అయిపోతారు. బట్ అయినప్పటికీ మాక్సిమం చాలా మంది కూడా హార్డ్ వర్క్ చేసి దగ్గరలో వచ్చేసి ఒక 2 నుంచి 3 మార్క్స్ లో కూడా మిస్ అయిపోయిన వాళ్ళు అయితే ఉంటారు. జస్ట్ 1 మార్క్ తో, హాఫ్ మార్క్ తో మిస్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉంటారు. సో కాబట్టి వాళ్ళందరూ కూడా మళ్ళీ ట్రై చేయాలని అయితే ఆశిస్తున్నాను. సో అది మన ఛానల్ తరపునైనా కావచ్చు, మన యాప్ తరపునైనా కావచ్చు, ఇంకా బయట వేరే ఎవరైనా కానీ ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వకూడదు. సో నెక్స్ట్ మనకి మళ్ళీ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఆ నోటిఫికేషన్స్ కి మీరు ఇప్పుడైతే కోచింగ్ అయితే తీసుకోండి, చాలా లీస్ట్ ప్రైస్ లో అయితే వస్తుంది. 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటాయి కోర్స్ ఫీజు అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన కోర్స్ కార్డ్ జీడీ కనుక తీసుకున్నట్లయితే మనకి 10th ఇంటర్ డిప్లొమా బేస్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ అనేది January 4th నుంచి 14th వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ అవుతుంది. 25 ఇయర్స్ వరకు ట్రై చేసుకోవచ్చు బీసీ వాళ్ళు అయితే, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే నమో 28 వరకు ట్రై చేసుకోవచ్చు, జనరల్ వాళ్ళు అయితే నమో 22 ఇయర్స్ వరకు అయితే ట్రై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనికైతే సిన్సియర్ గా ట్రై చేయండి. వీటికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ ఉంది, ఇందులో కూడా మన స్టూడెంట్స్ క్వాలిఫై అయిపోయారు గతంలో. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సీ జీడీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వితిన్ 1 ఇయర్ లో మనకి నోటిఫికేషన్ అయితే ఉందన్నమాట. ఈ 1 ఇయర్ లో మనం కనుక ప్రిపేర్ అయితే మాక్సిమం నెక్స్ట్ టైం కి మనం ఈజీగా గెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ మన రాసిన వాళ్ళ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసినప్పటికీ మళ్ళీ అయితే మీరైతే ట్రై చేస్తూ ఉండండి. మళ్ళీ మనము ఏదైతే ప్రిపేర్ అయినటువంటి బుక్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తూ మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి ఇంకా ప్రాసెస్ అయితే ఉంది, ఏది ఏమవుతుంది ఏమీ తెలియదు. మనకి మెడికల్లో డౌట్ ఉన్న వాళ్ళు కావచ్చు, మన రిజెక్ట్ అయిపోయిన వాళ్ళు కావచ్చు. కాబట్టి మళ్ళీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎస్ఎస్సీ జీడీ కానీ ప్రతిదానికి కానీ లీస్ట్ ప్రైస్ లో కోచింగ్ అయితే ఉందన్నమాట. మన స్టూడెంట్స్ చాలా మంది కూడా తీసుకుని ఎస్ఎస్సీ జీడీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈసారి మాక్సిమం వాళ్ళు ఎక్కువ మంది గెట్ ఇన్ అవుతారని మేము అంచనా అనమాట. రిజల్ట్ కూడా మాకు అందులో ఎక్కువగా వస్తుందనేసి మేమైతే ఉద్దేశిస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎన్డీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఉంది. ఆల్రెడీ ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ కనుక చూసుకున్న December 22 నుండి మనకి January 11 వరకు అయితే ఉందన్నమాట. సో దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇంటర్ లే గ్రూప్ చేస్తే కానీ దీనికైతే ఎలిజిబుల్ అవుతారు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. దీనికి సంబంధించినటువంటి కోచింగ్ కూడా మన దగ్గర అవుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వీటన్నిటిలో మనకి చాలా బెస్ట్ అండ్ బెస్ట్ ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, స్టడీ
మెటీరియల్స్ ఉంటాయి, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి, మీకు ఏదైతే కావాలో అవన్నీ ఇవ్వడం అనేది మా బాధ్యత. మీరు వాటిని సీరియస్ గా ప్రిపేర్ అవుతే మీరు ఖచ్చితంగా అయితే మాక్సిమం గెట్ ఇన్ అయిపోతారు. ఆల్మోస్ట్ చెప్తున్నాను, సబ్జెక్ట్ అనేది చాలా నేర్చుకుంటారండి. జస్ట్ మన ఛానల్ చూసే జాబ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు ఆల్రెడీ అయితే నేను వచ్చినటువంటి నేను ఎస్ఎస్ఆర్కి రిజల్ట్ వీడియో అయితే చేశాను కదా మెరిట్ లిస్ట్ ది, అది కనుక చూసినట్లయితే ఆల్రెడీ అందులో కామెంట్స్ అయినా కూడా చూడొచ్చు. సో మాక్సిమం ఛానల్ ద్వారా అటువంటిది మనం యాప్ చూస్తున్నాము, అందులో మీకు అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ప్రీవియస్ పేపర్స్ కానీ ప్రతిది కూడాను. సో మీరు అది యూజ్ చేసుకోండి. సో చేయాల్సిన పని ఏంటంటే మీరు యూఎఫ్జే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, లేదంటే ప్లేస్టోర్ కి వెళ్ళినా కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐబీఎస్ నుంచి కూడా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న ఐబీఎస్ వాళ్ళు అయితేనేమో YMMIQ అనే ఒక ఆర్గి కోడ్ అయితే అడుగుతుంది, అది అప్లై చేయండి. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు యాప్ ఓపెన్ చేసి మీరు ఏం నెంబర్ తో క్లాసెస్ వినాలనుకుంటారా, మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి మీ మెయిల్ ఐడి మీ మొబైల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత రిజిస్టర్ అయ్యాక లాగిన్ అయిపోతారు. అక్కడ కోర్సెస్ అయితే కనిపిస్తాయి, మిడిల్ స్టోర్ ఆప్షన్ ఉంటుంది సారా, అది స్టోర్ ఆప్షన్ క్లిక్ చేయండి. చేశాక పైకి స్క్రోల్ చేస్తుంటే మనకి కింద వ్యూ ఆల్ కోర్సెస్ అని వస్తుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కోర్సెస్ అనేది వస్తుంటాయి. మనకి ఏ కోర్స్ అయితే కావాలో ఆ కోర్స్ మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత పైకి కొంచెం స్క్రోల్ చేస్తుంటే అక్కడ మనకి క్యూపన్ కోడ్ అని ఉంది చూసారా, సో అది క్లిక్ చేయండి. ఓకేనా, అది క్లిక్ చేసినప్పటికీ పక్కన క్యూపన్ కోడ్ అనేది మనకి వస్తూ ఉంటాయి అక్కడ. సో 50% డిస్కౌంట్ UFJF50 అనే క్యూపన్ కోడ్ అయితే అప్లై చేయమని ఉంటుంది, దానిపైన అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీకు ప్రైస్ అయితే మొత్తం కూడా డౌన్ అయిపోతుంది అనమాట. సో చాలా లీస్ట్ ప్రైస్ లో మనకి 6 మంత్స్ వ్యాలిడిటీ అయితే వస్తుంది. ఒక ఎన్డీఏ కోర్సు మాత్రం మనకి 8 మంత్స్ ఉంటుంది, సిడిఎస్ కోర్సు మాత్రం 8 మంత్స్ ఉంటుంది అనమాట, మనకి యాఫ్ క్యాట్ కూడా 8 మంత్స్ ఉంటుంది. సో ఈ విధంగా మనకి మూడు మాత్రం హైయర్ గా కాబట్టి కొంచెం ప్రిపేర్ అవడానికి కొంచెం హైయర్ టైం పడుతుంది కాబట్టి 8 మంత్స్ అయితే వ్యాలిడిటీ అయితే ఇచ్చేసాము. రిమైనింగ్ అన్ని కూడా మనకి సో 6 మంత్స్ అయితే వ్యాలిడిటీ ఉంటాయి. నేను 1 మంత్ తీసుకుందాం అనుకున్నా, 2 మంత్స్ తీసుకుందాం అనుకున్నా మినిమం ఆ కోర్స్ అయితే తక్కువ ప్రైసెస్ లో వస్తుంది, మీకు అడిషనల్ గానే వస్తుంది. కాబట్టి దీనివల్ల చాలా అయితే యూజ్ ఉందండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టి మనం దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు అక్కడ డెమో క్లాసెస్ కూడా వినొచ్చు యాప్ లో. సో ఇదే యాప్ లో మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ లో పైన 3 లైన్స్ ఉంటాయి, ఆ 3 లైన్స్ క్లిక్ చేస్తే ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ఉంటాయి, అది క్లిక్ చేశాక పక్కన ఫ్రీ వీడియోస్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి డెమో క్లాసెస్ అన్ని కూడా వినొచ్చు మనం ఇక్కడ. సో ఇంతగానో ఎందుకు చెప్తున్నానంటే మనకి మన యొక్క బడ్జెట్ లో మన యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అని ఉన్నప్పుడు మనం పూర్ స్టూడెంట్స్ ఇదంతా కూడా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. బయట ఉన్న చూసుకున్నట్లయితే ఇప్పుడు అయితే ఫీజెస్ అయితే చాలా అయితే ఇంక్రీజ్ అయితే చేశారు. ఒక విధంగా చెప్పుకున్నంటే మనం స్టార్ట్ చేసిన ఉద్దేశం కూడా అలాంటిది, ఎటువంటి మనం ఏ అకాడమీకి వెళ్లకుండా మన ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యే అవకాశం అనేది మనకు వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా అయితే దీని అయితే యూజ్ చేసుకోండి. సో ఎందుకంటే మనం చాలా లీస్ట్ ప్రైస్ మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాము, అట్లీస్ట్ మనం ఒక ఏదైతే మనం అకాడమిక్ వెళ్తే స్టార్టింగ్ లోనే 50% పే చేయమని లేదంటే 40% పే చేయమని ఇలాంటి చాలా ఉంటాయి, 30,000, 40,000 ఇలాంటివన్నీ చాలా అయితే చూస్తాను నేను. సో కాబట్టి మీరు ఏదైతే అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ఇంటి దగ్గర ఉండి అయితే ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేసు మీరు ఎక్కడ ప్రిపేర్ కోచింగ్ తీసుకుంటున్నా కానీ మన దగ్గర కంటెంట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, ఫ్యాకల్టీ అనేది హయ్యర్ గా ఉంటుంది. ఆల్రెడీ మీ దగ్గర ఎవరైతే ఉంటారు చూసారా, సో ఫ్యాకల్టీస్ వాళ్ళకు కూడా అయితే తెలుసు, ఎందుకంటే డెమో క్లాసెస్ అన్ని మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాం కదా. సో అనమాట కంటెంట్ అనేది అలాంటిది కాబట్టి మనం దూసుకెళ్లిపోవచ్చు. సో అదైతే మీరైతే అర్థం చేసుకోవాలా. సో ప్రతిసారి కూడా అయితే నేనైతే చెప్తున్నాను, ఓకేనా. సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్స్ ఏదైతే ఉంది ఇస్తారా, ఆ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఓకేనా, సో ఓకే, ఆల్ ది బెస్ట్.